हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नैन स्प्रिंग रोल रेसीपी तो मे मुकोचा वीडियो की वे मुझे चैनल सब्सक्राइब चाहिए। प्लीज सब्सक्राइब चाहिए, लाइक एंड शेयर चाहिए। इवा ईजी वे स्प्रिंग रोल्स एला चुस्ता इपड़ो गिने तीसकोनी आ गिने कप मैदा वेवाली अला अर कप कॉर्न फ्लोर वेवाली अंदर कुछ साल्ट स्पून आई वेसकोनी इध कल ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మన చపాతీ పిండి కలుపుకున్నట్టే మెత్తగా ఒక పిండికి బాగా కలిపేసుకొని నూనె కొంచెం దానికి ఆయిల్ అలా అప్లై చేసి ఒక పావు గంట కోసం మనం పక్కన పెట్టుకోవాలి। ఇది ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఇప్పుడు అందులోని మనం తురిమిన అల్లం వేసుకోవాలి। ఆ తర్వాత అందులో సన్నగా తురిమిన క్యాబేజీ వేసుకోవాలి। క్యాబేజీ తో పాటు క్యారెట్ కూడా అలాగే తురిమేసి వేసుకోవాలి సన్నగా। ఇప్పుడు అందులోని ఒక కప్పు క్యాప్సికం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు అందులో ఉప్పు వేసుకొని ఒక నిమిషం కలిపేసి మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాలు మగ్గనివ్వాలి। ఇప్పుడు ఇందులోని కొత్తిమీర వేసుకొని ఒక అర స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి। అలానే ఒక అర స్పూన్ వెనిగర్ వేసుకోవాలి। వేసుకొని ఇది కలుపుకోవాలి। ఇవి ఎక్కువ మగ్గిపోకూడదు, కొంచెం క్రంచ్ ఉండాలి వెజిటేబుల్స్ లో। ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకొని కలిపేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి। ఇది అయిపోయింది। ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి। ఒక్కసారి బాగా కలిపేసి చిన్న చిన్న ఉండల కింద మనం దీన్ని తీసుకోవాలి। ఇలా చిన్న ఉండలు తీసుకొని దాన్ని ఎంత పలచగా ఉత్తుకోగలిగితే అంత పలచగా పూరీలాగా ఉత్తుకోవాలి। చాలా పల్చగా మీకు ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి। ఇలా మనకి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది, అంత పల్చగా ఒత్తుకోవాలి। ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత దాని మీద ఇది వేసుకొని లైట్ గా ఇటు అటు తిప్పుకొని ఎక్కువ కాలకుండా ఇలాగే తీసుకోవాలి। చూసారా ఎంత పల్చగా ఉందో। ఇప్పుడు దీన్ని మనం ఒక పూరీని తీసుకొని దాని మీద తయారు చేసిన కూరని పెట్టుకొని చుట్టూరు మనం వాటర్ తో తడి చేసుకోవాలి। కార్నర్స్ మొత్తం బాగా తడి చేసుకొని చుట్టూరు తడుపుకోవాలి। ఇప్పుడు చూసారా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలానే ఫోల్డ్ చేసుకోవాలి। ఇలా నొక్కి పెట్టి మనం ఒక్కసారి ఇలా రౌండ్ తిప్పేస్తే మొత్తం సెట్ అయిపోతుంది అది, మరి విడకుండా। ఈ కార్నర్స్ ని మరొకసారి ఫుల్ గా వాటర్ తో తడి చేసుకొని మొత్తం ఇలాగ దీన్ని కంప్లీట్ గా రోల్ చేసుకోవాలి। చాలా సింపుల్ కదండి ఇది, ఏమీ కష్టమైనది కాదు, చాలా ఈజీగా అయిపోతుంది। ఒక్కసారి తిప్పారంటే అది ఆటోమేటిక్ మొత్తం రోల్ అయిపోతుంది। చూసారా ఎంత సింపుల్ గా అయిందో। ఇప్పుడు చూడండి మరోసారి చూపిస్తాను। ఇలా కూర పెట్టుకొని చుట్టూరు వాటర్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ముందు సైడ్లంట దీన్ని తిప్పి కూరని కొద్దిగా నొక్కి పెట్టి ఒక్క రౌండ్ అలా రోల్ చేస్తే మొత్తం అంతా సెట్ అయిపోతుంది। వీటిని ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, బట్ నేను మాత్రం షాలో ఫ్రై చూపిస్తున్నాను। కొంచెం ఎర్రగా వేగితే ఇవి సరిపోతాయి। అయిపోయిందండి, రెడీ అయిపోయి ఇప్పుడు తీసేసుకుందాం। చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో, సింపుల్ అండ్ ఈజీగా చెప్పాను కదండి రెసిపీ। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి। ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని। మంచి మంచి వంటకాలతో వస్తాను మళ్ళీ మీ ముందుకి।